బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జూన్1న విచారణకు హాజరు కావాలని నోటీసులో బెంగళూరు సీసీబీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ హాజరు కాలేదు. అయితే హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల పోలీసులు తేల్చారు. కాగా నటి హేమ తాజాగా నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఇన్నారెడ్డి స్వాతి, మనం గమనిస్తున్నాం రేవు పార్టీలో దాదాపుగా 130 మంది వరకు ఉంటే 86 మందికి నార్కోటి దాంట్లో 8 మంది నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్ళు హాజరు కాకూడదు అని మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే హేమ మాత్రం 7వ తారీఖున నేను అదే 27వ తారీఖున హాజరు కాలను 1వ నేను హాజరు అవుతానని చెప్పిన నేపథ్యంలో సీసీపీ మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి వీళ్ళందరూ హాజరు కావు అంటే గతంలో ఒకసారి నోటీసు జారీ చేసినప్పుడు మళ్ళీ మరోసారి కూడా నోటీసు జారీ చేశారు. సో వీళ్ళు మళ్ళీ కనుక హాజరు కాకపోతే ఈసారి ఖచ్చితంగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళను ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి మేము 41 నోటీసులు జారీ చేసి పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరి హేమ మరి 27 తారీఖు హాజరు కాలేదు, 1వ తారీఖు హాజరు అవుతుందని చెప్పిన నేపథ్యంలో 1వ తారీఖున హాజరు అవుతుందా లేదా దాని మీద ప్రస్తుతం మరి ఎందుకు ఆమె హెల్త్ రీజన్ చూపించి హాజరు కాకుండా మీడియాకు మాత్రం నాకు సంబంధం లేదు, నాకు దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తూనే మరోవైపున నోటీసులకు స్పందించకపోవటం, తర్వాత నోటీసులకు స్పందించినప్పటికీ కూడా ఆమె రాలేదని చెప్పేసి 1వ తారీఖున వస్తాను చెప్తాను చెప్పిన నేపథ్యంలో మరి 1వ తారీఖున హాజరు అవుతుందా లేదా అని దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.